Hi viewers, who are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Manu. మీకు వచ్చేసి సంజ్ఞలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎలాగా అనేటువంటిది మనము చూద్దాము. ఎలా ఐడెంటిఫై చేయాలనే మనం చూద్దాము. నిమ్నలిఖిత వాక్యమే సంజ్ఞ చుంకర్లియే. మేము ఇచ్చినటువంటి వాక్యాల్లో మీరు వచ్చే సంజ్ఞాని కనిపెట్టి రాయండి. లేదా ఈ విధంగా కూడా అడుగుతారు, నిమ్నలిఖిత వాక్యమే సంజ్ఞ చాంటకర్లికే, దాన్ని గుర్తించండి. నెక్స్ట్ నీచే లిఖే వాక్యమే జో సంజ్ఞ హై. మేము ఇచ్చినటువంటి వాక్యములో, కింద ఇచ్చినటువంటి వాక్యంలో సంజ్ఞ శబ్దము ఉన్నది. ఉన్హే చుంకర్లికే, దాన్ని కనిపెట్టి రాయండి అని చెప్తున్నారు అన్నమాట. నేను ముందు మీరు గమనించండి, ఎప్పుడు కానీ వచ్చేసి పేపర్లోనే ఆన్సర్స్ రాయాల్సి ఉన్నట్లయితే, దట్ మీన్స్ వచ్చేసి ఆన్సర్ బిట్ పేపర్లో మీకు గ్రామర్ ఇచ్చినట్లయితే మీరు అండర్లైన్ చేసి వదిలేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇస్తే ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అండర్లైన్ చేసి ఇచ్చేసేయండి. లేదా మీకు వచ్చేసి క్వశ్చన్ పేపర్లో ఈ యొక్క క్వశ్చన్లు అడిగినప్పుడు ఏ విధంగా రాయాలంటే, భారత్ హమారా దేశ అని రాసి కింద వచ్చేసి భారత్ సెమికోలర్ చిన్న హైఫన్ సన్నా అని చెప్పి రాయండి, మీకు యూ విల్ గెట్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ భారత్ హమారా దేశ అంటే రెండు పేర్లు పెట్టాను, ఈ రెండింటిలో ఏది వచ్చినా కానీ ఒకటి పేర్లను గురిస్తే దేశం పేరు కాబట్టి ఈ యొక్క భారత్ అనేటువంటిది పెట్టాము, హిందుస్థాన్ అనేటువంటిది అండర్లైన్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే పేర్లను గురించి తెలియజేస్తానేమంటారు సంజ్ఞ అని చెప్పామన్నమాట. నామవాచకుని సంజ్ఞ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి యహ కమరా చోటా హై. చోట అనేటువంటిది ఇది విశేషణం కిందకు వస్తుంది, యహ అనేటువంటిది సర్వనామాన్ని కిందకు వస్తుంది. కాబట్టి చోట కమరా అనేటువంటిది రూమ్ అనేటువంటిది మనకు వచ్చేసి నామవాచ కింద సంజ్ఞ కింద వస్తుంది. యహ కమరా చోటా హై, కమరా. నెక్స్ట్ రాజు వచ్చాలడక హై. రాజు వచ్చేసి చాలా మంచి పిల్లవాడు. కమరా అంటే రూమ్ అనమాట, ఈ యొక్క రూమ్ చాలా చిన్నది. నెక్స్ట్ సీత మందిర్ జాతి హై. సీత గుడికి వెళ్ళుచున్నది, సీత. నెక్స్ట్ ముంబై ఏక్ సుందర్ నగర్ హై. ముంబై వచ్చేసి ఒక అందమైన నగరం, ముంబై దగ్గర అండర్లైన్ చేయండి. పేడ్ పర్ బందర్ హై. చెట్టు మీద కోతి ఉన్నది, బందర్ అనేటువంటిది మీరు కోతి. నెక్స్ట్ గంగా ఏక్ పవిత్ర నది హై. గంగా దగ్గర అండర్లైన్ చేయండి. వా హిమాలయ హై. హిమాలయ దగ్గర అండర్లైన్ చేయండి. మేరా నామ్ రాము హై. రాము దగ్గర అండర్లైన్ చేయండి. మేజ్ పర్ కితాబ్ పుస్తక హై. మేజ్ పర్ ఈ యొక్క మేజా బల్ల పైన వచ్చేసి పుస్తకము, తర్వాత వచ్చేసి కితాబ్ అనేటువంటి పుస్తకాలు. పుస్తకాన్ని కితాబ్ మరియు పుస్తక అని అంటారు. ఈ రెండింటి దగ్గర అండర్లైన్ చేయండి. కుత్తా రాత్ పర్ బొంగుతా హై. కుక్క వచ్చేసి రాత్రి అంతా మొరుగుతూనే ఉంది, సో కుత్తా దగ్గర అండర్లైన్ చేయండి. మోర్ బహుత్ సుందర్ సే నాచ్తి హై. ఈ యొక్క నెమలి చాలా అందంగా నాట్యం చేస్తున్నది. మోర్ అంటే పక్షి గురించి తెలియజేయడం, అంటే పక్షి పేర్లు కానీ లేకపోతే జంతువుల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ పేర్లను గురించి తెలియజేసేదే సంజ్ఞ. కాబట్టి మీరు పేర్లు కనిపించిన వెంటనే దాన్ని వాక్యాన్ని చదవండి, ఒకటికి రెండు సార్లు మీకు ఆ యొక్క శబ్దము వచ్చిన వెంటనే మీరు వెంటనే అండర్లైన్ చేయండి. రహీం పర్ రహా హై. రహీం అనేటువంటిది, రహీం అనేటువాడు చదువుతున్నాడు. కవిత నృత్య రహి హై. కవిత వచ్చేసి నృత్యం చేస్తూ ఉంది. గోడ తేజ్ దౌడతా హై. గుర్రం వచ్చేసి వేగంగా పరిగెడుతూ ఉన్నది. ఈ విధంగా మనం వచ్చేసి గుర్తించి రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.